ప్రపంచ కప్ ముగిశాక ఏ ఆటగాడు ఎలా ఆడాడు అనే విశ్లేషణలు మొదలయ్యాయి చాలా మంది సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని మీదే దృష్టి పెట్టారు ధోని ఇకపై ఆడతాడా లేదా రానున్న వెస్టిండీస్ టూర్ కు వెళ్తాడా లేడా ఇలా సమాధానం లేని ప్రశ్నలు అనేకం వినిపిస్తూ వచ్చాయి అయితే అందరి అంచనాలకు భిన్నంగా ధోని తన సొంతంగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు ధోని తనకు తానే విండీస్ పర్యటన నుండి తప్పుకుని రెండు నెలల పాటు సైన్యంలోని పారాచూట్ రెజిమెంట్ విభాగంలో తన సేవలు అందించనున్నాడు ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని రెండు నెలలు క్రికెట్ కు దూరంగా ఉంటాడు సైన్యంలో చేరి దేశానికి సేవ చేయనున్నాడు ధోని కు రిటైర్మెంట్ ప్రకటించలేదు కేవలం రెండు నెలలు సేవలు తిరిగి మళ్లీ జట్టులోకి వస్తాడని బీసీసీఐకు చెందిన ఒక అధికారి మీడియాకు తెలిపాడు కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కు ధోని ఈ విషయం ముందుగానే చెప్పాడట ధోని జట్టులో ఉండకపోవడంతో వికెట్ కీపర్ స్థానానికి రిషబ్ పంత్ అవడమే కాకుండా సహాయ కీపర్ గా వృదమన్ సాహాకు చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సదరు బీసీసీఐ అధికారి ప్రకటనతో ధోని వెస్టిండీస్ సిరీస్ లో ఆడడం లేదన్న విషయం ఖాయమైంది ధోని సైన్యంలో చేరి దేశానికి సేవ చేసి తెలిసి అభిమానులు లెఫ్టినెంట్ కల్నల్ ధోని తీసుకున్న ఈ నిర్ణయానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ధోని ఒక నిజమైన హీరో కోట్ల మందికి స్పూర్తి అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి